మూవీ స్టార్టింగ్ లో మనం ఒక యాక్టర్ ని చూస్తాం ఆమె పేరు మ్యాటలిన్ ఆమె ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంది కానీ జనాలు లేచి వెళ్ళిపోతుంటారు ఆమె పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోతుంది కానీ అది ఎవరికి నచ్చదు ఒక పర్సన్ మాత్రం నిలబడి చప్పట్లు కొడుతూ ఉంటాడు అతనికి మాత్రం ఆమె పర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంది అతను ఎవరో కాదు మ్యాడలిన్ ఫ్రెండ్ హెలెన్ కి కాబోయే భర్త అతను డాక్టర్ అర్నెస్ట్ మెలవెన్ ఇతను ఒక ప్లాస్టిక్ సర్జన్ షో తర్వాత మ్యాటలిన్ ఆమె గదిలో ఉంటుంది ఆమె పెరుగుతున్న వయసు గురించి బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆమె ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అని కోరుకుంటుంది అప్పుడు అక్కడికి హెలెన్ ఆమె కాబోయే భర్త అర్నెస్ట్ అక్కడికి వస్తారు మేడలిన్ ఇంకా అర్నెస్ట్ ఒకరికి ఒకరు చాలా అట్రాక్ట్ అవుతారు నెక్స్ట్ డే మేడలిన్ ఫ్లవర్ బొకేతో హాస్పిటల్కి వెళ్తుంది ఈ విషయం హెలెన్ కి తెలుస్తుంది ఆమె చాలా బాధపడుతుంది అర్నెస్తో ఇలా అంటుంది మేడలిన్ నిన్ను కోరుకుంటుంది ఎందుకంటే ఆమె నిన్ను ప్రేమిస్తుంది కానీ నువ్వు నావాడివి ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది అయినా నేను ఆమెను ఇష్టపడుతున్నాను కానీ తను నేను ఇష్టపడిన వాళ్ళని నాకు దూరం చేయడానికి ఇష్టపడుతుంది వాళ్ళని దగ్గర చేసుకుంటుంది నేను కోరుకున్నాను నువ్వు పెళ్లికి ముందు ఆమె మాయలో పడకుండా ఉండాలి నువ్వు ఆమెకి దూరంగా ఉండాలి ఈ టెస్ట్లో పాస్ అవ్వాలి లేదంటే ఈ బాధ నేను భరించలేను నాకు ఇష్టమైన వాటిని నా నుంచి లాగేసుకుంటుంది అర్నెస్ట్ నమ్మకం కలిగిస్తాడు మేడలిన్తో మీటింగ్ ఉంటే కలిశాను సర్జరీ గురించి వివరాలు చెప్పేందుకే అని కొన్ని రోజుల తర్వాత మెడలిన్ ఇంకా అర్నెస్ట్ పెళ్లి జరుగుతుంది హెలిన్తో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకుంటాడు హెలిన్ చాలా బాధపడుతుంది సెవెన్ ఇయర్స్ గడిచిపోతాయి హెలిన్ చాలా లావుగా అయిపోతుంది ఆమె రైటర్ కావాలి అనుకుంటుంది కానీ దాని గురించి ఆలోచించదు ఎవరితో మాట్లాడదు కలవదు మ్యాడలిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆమె మైండ్లో ఒక్కటే ఉంటుంది అది మ్యాడలిన్ హెలెన్ తన సైకిస్ట్ ని కలుస్తుంది ఆమె ఇలా చెప్తుంది ముందు నువ్వు మ్యాడలిన్ని ని మైండ్లోంచి తీసేయాలి నీ జ్ఞాపకంలోంచి పూర్తిగా తుడిచేయాలి హెలెన్కి ఒక ఐడియా వస్తుంది నేను తన గురించి మర్చిపోతాను సెవెన్ ఇయర్స్ తర్వాత మ్యాడలిన్ యాక్టింగ్ ఆగిపోతుంది ముందుకంటే ఆమె ఎక్కువ వయసురాలిగా కనిపిస్తుంది ఒక ఉదయాన్నే ఆమెకి ఒక ఇన్విటేషన్ వస్తుంది అది హెలెన్ ది అందులో రాసి ఉంటుంది ఫర్ ఎవర్ యంగ్ అని అక్కడ పార్టీ జరుగుతుంది ఇక్కడ ఇది కూడా తెలుస్తుంది అర్నెస్ట్ ఇంకా మ్యాడలిన్ రిలేషన్ సరిగ్గా లేదు అని ఇప్పుడు అతను అయిపోయాడు అతను ముందు ఒక సర్జన్ ఇప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ మోడ్ అయిపోయాడు పార్టీకి వెళ్లే ముందు మేడలిన్ బ్యూటీ ట్రీట్మెంట్ కోసం వెళ్తుంది ఆమె అంటుంది నేను చాలా అందంగా కనిపించాలి ఆ అమ్మాయి అంటుంది నేను మేకప్ చాలా బాగా చేస్తాను అని మేడలిన్ కోపం వస్తుంది నాకు నిజమైన ట్రీట్మెంట్ కావాలి అని మూడు నెలలకు ఒకసారి ట్రీట్మెంట్ జరుగుతుంది మూడు వారాల ముందు అదే ట్రీట్మెంట్ జరిగి ఉంటుంది అందుకే ఆ అమ్మాయి క్షమించండి మీకు మేకప్ చేయలేం మ్యాండలిన్ కి మేకప్ అవసరం లేదు ఆమెకి న్యాచురల్ అందం కావాలి ఎందుకంటే ఆమె ఇవ్వనంగా అందంగా కనపడాలి అనుకుంటుంది నేను మీకు ఎక్స్ట్రా ఎంత డబ్బైనా ఇవ్వగలను డబ్బు నా జీవితంలో ప్రాబ్లం కాదు కానీ నేను కోరుకునేది నాకు కావాలి అక్కడ సోఫాలో ఆ స్పా ఓనర్ కూర్చుని ఉంటాడు అతను ముందు రోజు వచ్చుంటాడు తన ఎంప్లాయ్ని బయటికి పంపిస్తాడు మ్యాడలిన్తో ఇలా అంటాడు డబ్బు మీ సమస్య కాదు ఈ కార్డు మీ దగ్గర పెట్టుకోండి మీకు ఇది ఉపయోగపడుతుంది ఆ కార్డు ఆమెకి ఇచ్చి ఇంకో విషయం చెప్తాడు మన అనుకునే వాళ్ళ కోసం అని మ్యాడలిన్ పట్టించుకోదు కార్డు రెండు ముక్కలు చేసి పర్స్లో వేస్తుంది తరువాత వెళ్లిపోతుంది రాత్రి అర్నెస్తో కలిసి హెలెన్ పార్టీకి వెళ్తుంది అక్కడ హెలెన్ని చూసి షాక్ తింటుంది హెలెన్ పూర్తిగా మారిపోయి ఉంటుంది ముందుకంటే చాలా యవ్వనంగా అందంగా ఉంటుంది మేడలిన్ ఆమె తన ఈ మొహం చూడకముందే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది ఈలోగా హెలెన్ చూసి ఆపుతుంది హెలెన్ అంటుంది పాస్లో జరిగిన వాటిలో నీ తప్పు లేదు అంత ఎర్నర్స్ దే తప్పు తను నీ దగ్గరికి వచ్చాడు నువ్వు అతన్ని నా దగ్గరికి రానివ్వద్దు నేను ఎప్పుడూ నీ విషయంలో అతన్ని నమ్మలేను కొంచెం సేపు తర్వాత ఎర్నర్స్తో హెలెన్ మాట్లాడుతుంది ఇప్పటికీ మేడలిన్ మీద కోపంతో రగిలిపోతున్నాను అని మండిపడుతూ ఉంటుంది ఇదంతా మేడలిన్ చాటుగా ఉండి వింటుంది ఆమెకి కోపం వస్తుంది మేడలిన్ తన ఐంగ్ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది కానీ అతను రానివ్వడు ఎందుకంటే అతని వయసు ఉన్న అమ్మాయి తనతో ఉంటుంది మేడలిన్కి కోపం వస్తుంది కోపంతో తిడుతుంది ఆ అబ్బాయికి కూడా కోపం వస్తుంది నీకు అంతగా కోరికగా ఉంటే నువ్వు నీ వయసున్న వాడిని చూసుకో అంటాడు మేడలిన్ మనసు విరిగిపోతుంది ఏడుస్తూ ఉంటుంది అక్కడి నుండి ఏడుస్తూ వెళుతూ ఉంటుంది పర్స్లో ఉన్న కార్డ్ కనిపిస్తుంది ఆ కార్డ్లో ఉన్న డ్రెస్కి వెళుతుంది అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది చాలా అందంగా యవనంగా ఉంటుంది ఆమె చెప్తుంది నా వయస్సు డెబ్బై ఐదేళ్ళు మేడలిన్ నమ్మదు ఎందుకంటే మేడలిన్ వయసు యాభై ఏళ్ళు లిజ్లీ కంటే మేడలిన్ వయసు ఎక్కువగా కనిపిస్తుంది లిజ్లీ అంటుంది నేను నీకు ఒక సిరం ఇస్తాను అది నిన్ను చాలా యవ్వనంగా చేస్తుంది లిస్ట్లీ పేమెంట్ చెప్తుంది బిల్లు కూడా ఇస్తుంది చాలా ఎక్కువైంది అని లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుండగా ఆమెను ఆపుతుంది ఆమె చేతికి కత్తి గాటు పెడుతుంది ఆ గాయం మీద శీరం చుక్క వేస్తుంది వెంటనే చెయ్యి యవ్వనంగా మారిపోతుంది మ్యాడలిన్ చెక్రాసి ఇచ్చి మొత్తం శీరం తాగేస్తుంది కొంచెం కొంచెం యవ్వనంగా మారి పూర్తి యవ్వనంగా చిన్న వయసు ఉన్న అమ్మాయిలాగా మారిపోతుంది ఆమె యవ్వనం చూసుకుని ఆనందానికి అంతుల్లేవు లిజ్లీ ఆమెతో అంటుంది నీకు ఏం లేదు పదేళ్ల వరకు నీకు ఏ ఇబ్బంది ఉండదు కాని ఎప్పుడూ జనాలకు వారి దృష్టికి దూరంగా ఉండాలి నువ్వు ప్లేస్ మార్చాలి నీ మంచి కోసం నువ్వు జనాలకి దూరంగా ఉండాలి మెడలిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు హెలిన్ అర్నెస్ట్ ఇంటికి వస్తుంది తనతో అంటుంది మెడలిన్ నీ జీవితం నాశనం చేసింది నువ్వు ఒక డాక్టర్వి తన వల్ల నీ కెరియర్ కూడా పాడైంది నువ్వు నన్ను నిలువనా ముంచావు కానీ నేను ఈరోజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని తన్ను కన్విస్ చేస్తుంది మ్యాడలిన్ నువ్వు చంపాలి అని చెప్తుంది ఇద్దరు చంపడానికి ప్లాన్ చేస్తారు ఈలోగా మ్యాడలిన్ ఇంటికి వస్తుంది అర్నెస్ట్ ఆమె ఎవరం చూసి నమ్మలేకపోతాడు ఎందుకంటే ఇదంతా నువ్వు మేకప్ చేసుకున్నావు అంటాడు ఇద్దరూ గొడవపడతారు అర్నెస్ట్ అంటాడు నువ్వు ఇంకా అందం కోసం నా డబ్బులు ఖర్చు చేయడానికి వీల్లేదు అని వీళ్ళిద్దరూ గొడవ ఎంత పెద్దది అవుతుంది అంటే గొడవ పడుతూ పడుతూ మెట్ల దాకా వచ్చేస్తారు అర్నెస్ట్ ని మెట్ల మీద నుండి తోసేస్తాడు కిందపడి ఆమె మెడ విరిగిపోతుంది అర్నెస్ట్ ఆమె పర్స్ చెక్ చేస్తాడు ఆమె చచ్చిపోయింది అని హెలిన్కి కాల్ చేసి ని నేను చంపేశాను అని చెప్తాడు హెలిన్ కోపడుతుంది మనం ప్లాన్ చేశాం నువ్వు ఇలా చేసుండకూడదు ఇంకో విషయం కూడా చెప్తుంది నువ్వు ఇదంతా ఒక యాక్సిడెంట్ లాగా పోలీసుల ముందు చిత్రీకరించాలి అని ఈలోగా మెడలిన్ లేచి వస్తుంది ఆమె తల పూర్తిగా వెనక్కి తిరిగి ఉంటుంది వెనక్కి తిరిగి చూసి అర్నెస్ట్ భయపడతాడు మెడలిన్ బాగానే నడుస్తూ ఉంటుంది కానీ ఆమె మెడ మాత్రం తల వెనక్కి తిరిగి ఉంటుంది ఆమె ముందు నడుస్తుంటే వెనక్కి వెళుతూ ఉంటుంది ఆమె ఇలాగే ఉంటే తన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అని తల వెనక్కి తిప్పుతుంది మామూలైపోతుంది హాస్పిటల్లో డాక్టర్ టెస్ట్ చేస్తాడు ఆమె మెడ చూసి భయపడతాడు ఎందుకంటే ఆమె మెడ భాగంలో ఎముక విరిగిపోయి ఉంటుంది ఆమె శరీరం చాలా ఫ్రాక్చర్ అయి ఉంటుంది డాక్టర్ గుండె ఆగినంత పనవుతుంది ఇంకా ఆమె టెంపరేచర్ చాలా పడిపోయి ఉంటుంది ఇలా అయినప్పుడు మనిషి చనిపోతాడు డాక్టర్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్నెస్ట్ ఆమెని టెస్ట్ చేసి చూస్తాడు ఆమె శరీరం పూర్తిగా చలబడిపోయి ఉంటుంది చెప్పు నువ్వు ఏం చేశావు నువ్వు ప్రకృతి నియమాలను చంపేశావు ఇది విడ్డూరంగా ఉంది అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు అక్కడ ని చూసిన డాక్టర్కి కరెంట్ షాక్ ఇచ్చి బతికించే ప్రయత్నం చేస్తుండటం చూస్తాడు ఇదంతా చూసి నివ్వరపోతాడు ఇదంతా విని మేడలిన్ కుప్పకూలిపోతుంది వెంటనే తిరిగి మేడలిన్ ఉన్న గదికి వస్తాడు అక్కడ ఒక డాక్టర్ ఉంటుంది ఆమెని ఇక్కడ ఒక పేషెంట్ ఉండాలి ఎక్కడా అని అడుగుతాడు ఉంది కాని ఆమె చనిపోయింది అని ఆ డాక్టర్ చెప్తుంది ఆమె బాడీ మార్చరీలో ఉంది అర్నెస్ట్ వెంటనే పరిగెత్తుకుంటూ మార్చరీకి వెళ్తాడు మేడలిన్ని బయటికి తీస్తాడు ఆమె స్పృహలోకి వస్తుంది ఆమె తిరిగి ఇంటికి తీసుకొస్తాడు ఆమె బాడీలో డ్యామేజ్ అయిన పార్ట్స్ రిపేర్ చేస్తాడు కొన్ని రోజుల క్రితం ముసలివాళ్ల బాడీస్ని ఇంకా చనిపోయిన బాడీస్ని రిపేర్ చేసి వాళ్ల సన్నిహితుల దగ్గర ప్రదర్శించేవాడు ఇంకో కలర్ స్ప్రే కోసం కిందకి వెళ్తాడు అక్కడికి హెలెన్ వస్తుంది ఇలా అంటుంది మేడలిన్ డెడ్ బాడీని దాచాసి ఉంటుంది నేను తనని చూడాలి అని కాని హెలెన్కి తెలీదు మేడలిన్ బతికే ఉంది అని గట్టిగట్టిగా ని చంపే ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా మేడలిన్ వింటుంది ఆమె ఎదురుగా వచ్చి నించుంటుంది హెలెన్ అవాక్కైపోతుంది మేడలిన్ లోపల నుంచి గన్ తెచ్చి హెలెన్ని షూట్ చేస్తుంది హెలెన్ బాడీ గాల్లోకి లేచి స్విమ్మింగ్ పూల్లో పడుతుంది అర్నెస్ట్ అయ్యో నువ్వు ఏం అంటాడు మ్యాడలిన్ అంటుంది ఇప్పుడు మనం ఈమె బాడీని మాయం చేయాలి ఎలా అంటే మీరు నా బాడీని మాయం చేయాలి అనుకున్నట్టు ఇంతలో హెలెన్ పూల్లోంచి లేచి నిలబడుతుంది ఆమె పుట్టభాగంలో పెద్ద రంధ్రం ఉంటుంది వాళ్ళిద్దరూ ని చూసి భయపడి ఇంట్లోకి పారిపోతారు హెలెన్ కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది మ్యాడలిన్ హెలెన్తో నీ పుట్టభాగం చూసుకో అంటుంది హెలెన్ కూడా తన శరీరంలో ఏర్పడిన రంధ్రం చూసి షాక్ అవుతుంది వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఆ సీరం తాగడం వల్ల వారి శరీరంలో ఉన్న ఆత్మ చచ్చిపోయింది అని అయినా వీళ్ళు నడవగలరు ఇంకా మాట్లాడగలరు వీళ్ళిద్దరూ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు హెలెన్ మ్యాడలిన్ మెడ విరక్కొడుతుంది మేడలిన్ హెలెన్ మీద కూడా దాడి చేస్తుంది ఇద్దరికీ అర్థమవుతుంది వీళ్ళు ఒక్కరిని ఒకరు ఏమీ చేయలేరు ఇద్దరూ తప్పులు ఒప్పుకొని సారీ చెప్పుకుంటారు మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు ఇద్దరు పైన గదికి వెళ్తారు అక్కడ అర్నెస్ట్ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటాడు మ్యాడలిన్ అంటుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళలేవు హెలెన్కి నేను మాటిచ్చాను నువ్వు హెలెన్ బాడీ రిపేర్ చేస్తావని అర్నెస్ట్ అంటాడు వాళ్ళిద్దరినీ నమ్మిస్తాడు ఓకే కానీ తర్వాత నన్ను పంపించేయాలి ఇంకెప్పుడు నా కోసం వెతకూడదు నా గురించి ఆలోచించకూడదు అని ఇద్దరు అర్నెస్ట్ కండిషన్కి ఒప్పుకుంటారు అర్నెస్ట్ ఇద్దరి బాడీని రిపేర్ చేస్తాడు ముందులాగా కానీ ఇద్దరు అనుకుంటారు ఒకవేళ మన బాడీలో ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు రిపేర్ చేస్తారు అని అర్నెస్ట్కి కూడా ఆ సీరం తాగించాలి అప్పుడు తనతో ఉండొచ్చు తన బాడీని కూడా రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అనుకుని ఇద్దరు ఒక డ్రింక్లో సీరం కలిపి అర్నెస్ట్కి ఇస్తారు ఏదో ఒకటి చేసి లిజ్లీ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటారు కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ డ్రింక్ కింద ఒలకబోస్తాడు ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే వెనుక నుండి మ్యాటలిన్ ఫ్లవర్ తల మీద కొడుతుంది ఆర్నెస్ట్ స్పృహ కోల్పోతాడు స్పృహలోకి వచ్చేసరికి ఎదురుగా లిజ్లీ ఉంటుంది సిరం తాగేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తుంది తన చేతి వేలు కట్ చేస్తుంది దాని మీద సిరం చుక్క వేస్తుంది వెంటనే వేలు మామూలైపోతుంది చెయ్యి యవ్వనంగా మారిపోతుంది ఆ సిరం తాగుపోతుండగా అనిపిస్తుంది ఎప్పుడూ మనిషి ప్రాణాతో ఉండటం కుదరదు ఇంకా కళ్ల ముందు చనిపోయే వారిని చూస్తూ బతకాలి అని అందువల్ల సిరం తాగకూడదు అని నిర్ణయించుకుంటాడు కాని అక్కడ ఉన్న వారి మనుషుల నుండి తప్పించుకునేందుకు ఒక కత్తిని ఫ్యూజ్ మీద విసురుతాడు లైట్స్ ఆఫ్ అవుతాయి తర్వాత అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు అర్నెస్ట్ ఒక మెన్షన్ హాల్లోకి వెళ్తాడు అక్కడ ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది అక్కడ మ్యాటలిన్ హెలెన్ ఇద్దరు ఉంటారు అర్నెస్ట్ చేతిలో సిరం చూస్తారు వాళ్ళకి అర్థమవుతుంది అర్నెస్ట్ ఆ సిరం తాగలేదు అని అర్నెస్ట్ అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చూస్తాడు కానీ అక్కడ అన్ని డోర్స్ మూసేస్తారు అందువల్ల లిఫ్ట్లో వెళ్లాల్సి వస్తుంది పూర్తి టెర్రస్ పైకి వెళ్తాడు అక్కడ ఒక ఎగ్జిట్ చూస్తాడు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు అప్పుడు కాలు జారి ఒక పోల్కి వేలాడుతూ ఉంటాడు అప్పుడు హెలెన్ అంటుంది నువ్వు సిరం తాగాలి లేదంటే కిందపడి చనిపోతావు అంటుంది బతకడం అసాధ్యమని అర్థమవుతుంది చీబులోంచి సిరం తీసి తాగబోతూ మళ్ళీ అనిపిస్తుంది ఈ సిరం మంచిది కాదు పాము లాంటిది వెంటనే సిరం కింద పడేసి తను కూడా దూకేస్తాడు కానీ స్విమ్మింగ్ పూల్లో పడడం వల్ల తన ప్రాణాలతో బతికి బయటపడతాడు వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేలోగా అక్కడి నుండి కారులో వెళ్ళిపోతాడు వీళ్ళు చాలా ఆందోళన చెందుతారు ఎందుకంటే వారి శరీరం పాడవటం మొదలవుతుంది హెలెన్ మెడలిన్తో అంటుంది లిజ్లీ అప్పుడే చెప్పింది మన శరీరం మీద దృష్టి పెట్టాలి అని మనం మన శరీరం మీద దృష్టి పెట్టాలి మన శరీరం పాడవుతుంది మన శరీరం రిపేర్ చేసేందుకు మన దగ్గర ఎవరూ లేరు అని మ్యాడలిన్ అంటుంది మనం ఇంకా ఒకరిని వెతుక్కోవాలి అని అలా చాలా ఇయర్స్ గడిచిపోతాయి ఇద్దరు ఒక చర్చ్కి వెళ్తారు అక్కడ అర్నెస్ట్ ఫెడరల్ జరుగుతూ ఉంటుంది అక్కడ అర్నెస్ట్ పెద్ద కుటుంబం మొత్తం అందరూ ఉంటారు వారి పిల్లలు కూడా మ్యాడలిన్ హెలెన్ ప్రపంచంలో ఒంటరిగా ఉంటారు వాళ్ళ అందం పాడైంది ముందు కంటే కూడా వాళ్ళు మొహం దాచుకుంటూ ఉంటారు అక్కడి నుండి వెళ్ళిపోతుంటారు ఫాదర్ అంటాడు మీరంతా యవ్వనంగా ఉంటారు మీ వయసు ఉన్నన్ని రోజుల్లో మాత్రమే ఈ మాటలు విని ఇద్దరు అక్కడ నుండి బయటికి వెళ్తారు ఇద్దరు మధ్య స్ప్రే పెయింట్ విషయంలో గొడవ జరుగుతుంది అది ఉంటే మన అందం పాడవకుండా ఉండేది అని స్ప్రే పెయింట్ మీద కాలు జారి హెలిన్ కింద పడిపోతూ ఉంటుంది మెడలిన్ని హెల్ప్ చేయమని కోరుతుంది కానీ మెడలిన్ హెల్ప్ చేయదు హెలిన్ తలతో పాటు మెడలిన్ని కూడా కిందకి లాగేస్తుంది ఇద్దరు మెట్ల మీద నుండి కిందకి దొర్లి పడిపోతారు వారి శరీరం ముక్కలుగా విరిగి తలలు వేరుగా అయిపోతాయి కానీ ప్రాణం ఉంటుంది వీరి తలలు రెండు మాట్లాడుకుంటాయి హెలెన్ అంటుంది మనం కారు ఎక్కడ పార్క్ చేశామని ఈ సీన్తో మూవీ ఎండ్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ మూవీ మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్